కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ చంద్రన్న సమావేశ మందిరంలో గురువారం మండల సర్వసభ సమావేశానికి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గుర్తుల భీమశంకర్ ఆధ్వర్యంలో ఎంపీపీ పెంకి శ్రీలక్ష్మి సత్యబాబు అధ్యక్షతన వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ ఎల్ సుబ్బారావు హాజరయ్యారు. అనంతరం ఆయా శాఖల అధికారులు గత 3 నెలలుగా చేసిన అభివృద్ధి పనులు, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు విధానాల వలన కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇదే విధానాలు కొనసాగితే రైతుల వ్యవసాయాన్ని వదిలేసి పరిస్థితి వస్తుందని పాతాలగడ గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి యేసుబాబు వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకు అభిమానులందు అభివృద్ధి పథకం నడిపిస్తున్న మన గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కొనసాల కన్నబాబు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి వారు సహకారంతో మన మండలానికి కాపునేస్తం పథకం సంబంధించి 2,333 మంది లబ్ధిదారులు గాను 3,48,45,000 రూపాయల లబ్ధిదారులకు ఖాతాలో జమ చేయడం జరిగినది. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం సంబంధించి 3,585 మంది లబ్ధిదారులు గాను 6,72,18,750 లబ్ధిదారులకు ఖాతాలు జమ చేయడం జరిగింది. మరియు జగనన్న విద్యా దీవెనకు సంబంధించి 1,903 మంది లబ్ధిదారులు గాను 2,85,45,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలు జమ చేయడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 1వ తేదీ నుండి వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పథకము మన గౌరవ ముఖ్యమంత్రి వారు అమలు చేయడం జరిగింది. ఈ పథకంలో అమ్మాయి వయసు 18 సంవత్సరాలు, అబ్బాయి వయసు 20 సంవత్సరాలు పిల్లలకి నిండి ఉండాలి. ఇద్దరు ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. గ్రామంలో ఆదాయం నెలకు 10,000 రూపాయలు, నెలవారీ విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటకూడదు. కుటుంబంలో పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులకు ఉండకూడదు. మరియు ఎస్సీ ఎస్టీలకు 1,00,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కులాంతర వివాహాలకు 120,000, బీసీలకు 50,000, బీసీ కులాంతర వివాహాలకు 75,000, మైనార్టీలకు 1,00,000 రూపాయలు, వికలాంగులకు వివాహాలకు 150,000, భవన నిర్మాణ కార్మికులకు 40,000 ఇవ్వబడదు. ఈ విధంగా ప్రతీ నెల మన గౌరవ ముఖ్యమంత్రి వారు అర్హులను గుర్తించి వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలు జమ చేయడం జరిగింది. కావున ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ ఈనాటి సర్వసభ్య సమావేశానికి చర్చించవలసిన విధంగా శాఖల అధికారుల ద్వారా తెలియజేయడం కోరుతున్నాను. మీరే ఇప్పుడు ఈ చల్ల కుడుతూ వస్తున్నారు, అది ఎలా చక్కరా తెలుస్తుంది, అది అవుతలేదండి. ఈ లోడ్ ఎక్కడ ఉంటుంది? మొన్న మాకు కూడా 12 రోజులు ఉండిపోయి మీరే సాల్వ్ చేయలేదు మొన్న. అది యాక్చువల్లీ అది కూడా చెప్తానండి, మన యేసుబాబు గారికి ఏమైందంటే అండి, గండేపల్లి మండలం మూరా కంటిన్యూస్ గా ఇవ్వలేమండి. కాసేపు ఈ ఉన్న మొన్న నిన్న అలాగే బీజీ యాడ్ చేయించక ముందు ఎండమూరులో అలాగే 8 ట్రక్కులు ఉండిపోయి పెద్దాపురపాటు 12 ట్రక్కులు ఉండిపోయాయండి. 12 ట్రక్కులు మూవ్ అయిపోయాయి ఇప్పుడు. అలాగే అరట్ల కట్ట కూడా ఉండిపోయి అన్ని కూడా మూవ్ చేయిస్తున్నాం. నిదానంగా ఒకటి బీజీ అనేది మన కంట్రోల్ లో ఉండదు కదండి. డిఎస్ఓ గారు అది కూడా మానిటర్ చేస్తున్నారు చెప్పడం. రైతు వరకు పండించుకున్న ధాన్యం అతను దాచుకోవడం చాలా కష్టం. ఆ రోజులు అతను మన్నాడు 4 రోజులు అయిపోతే అతను కొంత హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇప్పుడు అతను ఇబ్బంది ఏంటంటే ఆ ధాన్యం ఎవరు చూస్తలేదు. అతను కూడా వేసుకెళ్తా అంటే రోడ్డు మీద వెళ్తలేదు. ఈ లోపల పీజీలు ఇవ్వలేమో మీరు చెప్తున్నారు, వాడు కూడా రోడ్లు అలాపెట్టి కూర్చుంటారమ్మా. ఆ చేత పీజీలు కట్ట మీ స్పీడ్ వచ్చి స్పీడ్ చెప్తే రైతు నొప్పి అవుతాడు, మన తాలూకు కొంత సంతోషంగా చేస్తాడు. ఎందుకంటే కౌన్సిలనే ఉద్యోగం చూస్తాం రైతు. కౌలు రైతులు మాత్రం ఎంత పడతారమ్మా, సొంత రైతు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు. సొంత రైతు హ్యాపీ ఎందుకంటే మొన్న డబ్బులు పడ్డాయి, ఈ విషయం కూడా అతను పడుతుంది కాబట్టి సొంత చాలా హ్యాపీగా ఉన్నాడు. కౌలు రైతులు మాత్రం సేవలు చేసి ఒక దండ పెట్టడం చూస్తున్నారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారికి, నాతోటి అధికారులకు, సిబ్బందికి, సర్పంచులకి, ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా పత్రికా విలేకరులు, పోలీస్ వారికి, పేరు పైన అందరికీ కూడా నా నమస్కారాలు.
ఇది ఎప్పుడు చూసినా పత్రికలో రాస్తున్నాడు, పేపర్ మీద రాస్తున్నాడు, కానీ మా పత్రిక వేయడానికి రాస్తారు, కానీ కొట్టాలి కనపట్టలేదు దాన్ని. ఎలక్ట్రానిక్ మీడియా ఇంక్లూడింగ్ థ్యాంక్ యూ. యాక్చువల్గా రెవెన్యూ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏ శాఖలో ఉన్నప్పటికీ కూడా మేము ఇంటర్వ్యూ అవుతాం, ఖచ్చితంగా సార్ట్ అవుట్ చేస్తాం. ఎందుకంటే పై అధికారులు మమ్మల్ని అడుగుతారు, ఏ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా అడుగుతారు. ముఖ్యంగా ఇప్పుడున్న సమస్యల్లో గాయత్రి దేవ్ గారు చెప్పినట్టుగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో సమస్యలు లేవు అని నేను అనట్లేదు. చాలా సమస్యలు ఉన్నమాట వాస్తవం. అయితే కొత్తగా ఏదైనా ఒక స్కీమ్ కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు కొద్ది కొద్ది ఇబ్బందులు ఉండటం అనేది సహజం. వాటిని దాటుకుని వెళ్తేనే మనం మంచి ఫలితాన్ని పొందగలుగుతాం. ఉదాహరణకి రైతుకి ఈ క్రాప్లోనే నేను చూసినప్పుడు బయట అయితే 1300, గవర్నమెంట్ అయితే 1530, చాలా ఆశాజనకమైంది, చాలా సంతోషదాయకం. ఎందుకంటే సుమారుగా 230 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనేటటువంటి చాలా మంచి వార్తగానే నేను కూడా భావించాను. అయితే ప్రాక్టికల్కి వచ్చేసరికి ఏమైందంటే మీరు చెప్పినట్టుగానే బ్యాంక్ గ్యారెంటీ ఫామ్లో జరుగుతుందండి. ఒక ముగ్గురికి వెసులుబాటు ఉంటుంది. డ్రోన్ కూడా నియర్లీ 8 to 10 lakhs అంటే డ్రోన్ వాల్యూ, 40% సబ్సిడీ ఇస్తారు. అగ్రికల్చర్ బిఎస్సీ మార్క్ లాగా ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే 50% సబ్సిడీ కూడా ఇస్తారు డ్రోన్ కి. కాబట్టి దీని మీద కొద్దిగా దృష్టి పెట్టుకుని ఎవరో దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మాత్రం ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే లేబర్ స్కేర్సిటీ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోతుంది కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే లాస్ట్లీ ఏంటంటే మనకి ధాన్యం కొనుగోలండి. ఇప్పటికీ మనకి యాజ్ ఆఫ్ నౌ డేట్ ఈ రోజుకి 12052 మెట్రిక్ టన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఆల్రెడీ ఆల్